हलो अंडी वेलकम टू मई चैनल पद्मा पुलवर्ती व्लॉग्स ना वीडियो लो कोनी किचन आइटम्स चूपिस्तानु अभी चाला बहुत नेन टू डेस बैक हैदराबाद वेल्लानु अक्कड होम टाउन के कोच्चुकुन्नानु मुंदुगा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी दादापू ना किचन आइटम्स अन्नी अक्कडे तेच्चुकुंटानु अवेंटो चूपिस्तानु मीकु चाला यूज अवुतायनि नेनु अनुकुंटुन्नानु। मुंदुगा किचन लो कबोर्ड लो वेसुकुने शीट चूपिस्तानंडी। इला टू त्री कलर्स उन्नायि कदंडी ओके कलर शीट अयिते नाकु दोरकलेदु अन्नी बंडिल्स ओके कलर अयिते बागुंटुंदनि अडिगानु होम टाउन लो दोरकलेदु అందుకే ఒక 3 కలర్స్ తీసుకొచ్చుకున్నాను మళ్ళీ ఇప్పుడల్లా వెళ్ళాలి అనుకొని చాలా బాగున్నాయి। మనము కిచెన్ లో ఈ షీట్ వేసుకున్నందువల్ల ఎప్పుడైనా తడి కప్పులు గాని గ్లాసులు గాని కడిగి అలానే పెట్టాం అనుకొని తడి కూడా చాలా బాగా పీల్ చేస్తుంది షీట్ కూడా బాగా థిక్కుగా ఉండండి। నేను కొద్దిగా అలా పట్టుకొని షీట్ ను కూడా అలా లాగి చూసానండి చాలా స్టిఫ్ గా ఉంది చూడండి। ఒక్కొక్క బండిల్ వచ్చేసి 1.5 మీటర్ వచ్చేసిందండి 295 పడిందండి ఒక్కొక్క షీట్ వచ్చేసి చూడండి ఎంత స్టిఫ్ గా ఉందో చాలా స్ట్రాంగ్ గా ఉండండి। ఈ షీట్ పొడవు కూడా చూపిస్తానండి ఒకసారి చూద్దాము మనకి 2-3 డెస్కులకు సరిపోతుందండి ఇది అందరికీ యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చి తీసుకొచ్చుకున్నానండి। ఈ షీట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉండండి ముందు మనం వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండండి అందుకనే ఇది నాకు నచ్చింది। ఇవన్నీ అయితే నేను ఒక రోజు చూపించడం కుదరదండి చాలా ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను సెకండ్ పార్ట్ లో చూపిస్తానండి రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో। పప్పులు పోసుకోవడానికి ఈ డబ్బాలు చూడండి టప్పర్ వేరి చాలా బాగున్నాయండి ఇవి ఓవెన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు మనం మూత అలా వచ్చింది లోపల చూస్తే ఇలా 3 డబ్బాలు వరుసగా పెట్టున్నాయండి అవి తీసి చూపిస్తాను ఒక దాంట్లో శనగపప్పు ఒక దాంట్లో పెసరపప్పు అలా ఒక దాంట్లో కందిపప్పు అలా మూడిటిలో 3 రకాలు పోసుకొని మనం అలా పెట్టుకోవచ్చు ఒకే బాక్స్ లో మెయిన్ అందుకే నాకు నచ్చింది ఒక బాక్స్ తీసుకున్నామంటే అందులో 3 ఐటమ్స్ ఉంటాయి మనకి లేదంటే లోపల డబ్బాలు తీసి మనం ఓవెన్ లో పెట్టి వాడుకోవచ్చు ఇలా ఈ డబ్బాలో మనం పప్పులు పోసుకోవచ్చు అట్లా 2-in-1 గా వాడుకోవచ్చండి చూడండి ఒక దాంట్లో ఉప్మా రవ్వ ఒక దాంట్లో గోధుమ రవ్వ ఒక దాంట్లో ఇడ్లీ రవ్వ అలా వేసుకోవచ్చు కదండి అన్నీ ఒకే దాంట్లో తీసుకోవచ్చు మనం మిగిలిన 2 బాక్సులు కూడా సేమ్ అంతే వచ్చాయండి నేను ఒక సెట్ తీసుకొచ్చుకున్నాను ఒక్కొక్కటి 800 అలా పడిందండి నాకు ఓవెన్ లోనైనా ఫ్రిజ్ లోనైనా దేనిలోనైనా వాడుకోవచ్చుండి అందుకే నాకు నచ్చి తీసుకొచ్చుకున్నాను। ఇవి ఇంకో మోడల్ అండి ఇవి కూడా పప్పు డబ్బాలే ఇవి ఓవెన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా ఒక 3 సెట్ లాగా తీసుకొచ్చుకున్నాను అప్పటి మోడల్ వేరుగా ఉన్నాయి అవి కూడా తెచ్చుకున్నాను నేను నా కిచెన్ లో ఉన్నాయి ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను అలా 3-3 సెట్ గా తీసుకొచ్చుకున్నానండి 2 కేజీస్ పప్పులు పోసుకోవొచ్చండి ఒక్కొక్క డబ్బా వచ్చేసి 800 పడింది మనకి నేను చూపించబోయే కిచెన్ ఐటమ్స్ సెకండ్ పార్ట్ కూడా తప్పకుండా అందరూ చూడండి నాకు కామెంట్ లో తెలియజేయండి ఈ ఐటమ్స్ అన్ని కొన్నందువల్ల మంచి గిఫ్ట్ ఇచ్చారండి హోమ్ టౌన్ వాళ్ళు ఆ గిఫ్ట్ ఈ రోజు చూపించనండి రేపు కిచెన్ ఐటమ్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను చూడండి బాగున్నాయి కదా డబ్బాలు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయండి మోడల్ కూడా బాగుంది కదా ఇది ఇంకొక మోడల్ అండి ఇవి ఏమైనా స్నాక్స్ అలా పోసుకోవచ్చని 2 డబ్బాలు తీసుకొచ్చుకున్నాను ఈ డబ్బా ఒక్కొక్కటి వచ్చి కేజీ కేజీ పడుతుంది పప్పులు పోసుకున్నా కానీ ఏమైనా స్నాక్స్ కానీ అలా పోసుకోవటానికి బాగుంది కదా అలా నచ్చినవన్నీ పట్టుకొచ్చుకున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుంది విజయవాడ హోమ్ టౌన్ ఉంది కానండి మాకు దగ్గరగా ఉన్న అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి ఈ వెరైటీ మొత్తం ఇక్కడ ఉండదండి హైదరాబాద్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటున్నాయి అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు నేను కావాల్సిన మొత్తం కొనుక్కొచ్చుకుంటాను డబ్బా చూడండి ఎలా ఉందో ఇది కాస్ట్ చూసి డిస్క్రిప్షన్ లో పెడతానండి నాకు అంత ఐడియా లేదు మనకి ముందు డబ్బాలు ఏమైనా స్నాక్స్ అవి వేసుకుంటే పిల్లలైనా సరే తీసుకు తినడానికి ఈజీగా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అవి కట్ చేసుకోవడానికి చాకు అవి తెచ్చుకున్నానండి పిజ్జా కట్టర్ ఒకటి
మష్రూమ్ కట్టర్ ఒకటి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాకు ఒకటి కూడా తీసుకొచ్చుకున్నాను ఇంట్లో ఉన్నాయి కానీ అవి పాడైపోయాయండి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా అది షార్ప్నెస్ తగ్గిపోయింది చాకు అవి అందుకే మళ్ళీ కొత్తవి తెచ్చుకున్నాను ఇది మష్రూమ్ కట్టర్ చూడండి బాగా కట్ అవుతుందంట నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి కట్ చేసి కూడా ఇది 45 రూపాయస్ అండి దీని కాస్ట్ వచ్చేసి పిజ్జా కట్టర్ వేరే మోడల్ ఉందండి ఇంట్లో కాకపోతే ఇది బాగుంది అందుకని ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా 45 రూపాయస్ అండి అలా పెట్టుంటుందండి మనం తీసుకొని యూస్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ అలా లోపల పెట్టి ఉంచుకోవచ్చు బాగుంది కదండి ఈ చాకు వచ్చేసి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికండి సొరకాయ అలా ఏమన్నా పెద్దవి కట్ చేసుకోవడానికి గుమ్మడికాయ సొరకాయ అలాంటివి కట్ చేసుకోవడానికి చిన్న చాకుతో నాకు ఇబ్బందిగా ఉండి పెద్ద తెచ్చుకున్నానండి ఇది కూడా బాగా షార్ప్గా ఉంది దీని కాస్ట్ ఐడియా లేదండి డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ చూపించబోయే ఐటెం ఏంటో చూద్దాము నూనె పోసుకునే బాటిల్ అండి ఇది కూడా చాలా బాగుంది గాజు బాటిల్ చూడండి అలా క్యాప్ తీసుకోవచ్చు 275 రూపాయస్ పడిందండి మనకు నూనె పోసుకోవడానికి చాలా బాగుందండి ఇది గాజు బాటిల్ కదండి వెయిట్ కూడా తక్కువగానే ఉంది సింపుల్గా కూడా ఉంది 500 ml పడుతుంది చూడండి మోడల్ కూడా బాగుంది కదా మనకు అడుగు బేస్ కూడా చాలా బాగా ఇచ్చారు దాని కాస్ట్ చూస్తే చాలా తక్కువగానే అనిపించిందండి నాకు యూజ్ మాత్రం ఎక్కువగా అనిపించింది అందుకే తీసుకున్నాను క్యాప్ అలా పెట్టుకోవచ్చండి పైన అలా ఓపెన్ క్లోజ్ అలా చేసుకోవచ్చు అలా అనుకొని ఆయిల్ వంపుకోవచ్చు మనం నేను త్వరలోనే ఇవన్నీ ఎలా వాడాలో అన్ని యూస్ చేసి కూడా చూపిస్తానండి ఇప్పుడైతే చూపించలేకపోయాను అందరూ కామెంట్స్లో హోమ్ టూర్ అడుగుతున్నారండి చాలామంది ఇప్పుడే హోమ్ టూర్ అయితే చేయలేనండి అతి త్వరలో కిచెన్ టూర్ మాత్రం చేస్తాను కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు మేడం హోమ్ టూర్ చూపించండి హోమ్ టూర్ చూపించండి అని ఏమీ అనుకోవద్దండి త్వరలోనే కిచెన్ టూర్ చూపిస్తాను ఇవి నేను ఛానల్లోకి కర్రీస్ అవి చేసేటప్పుడు నాకు మసాలా పొడులు అవి వేసుకోవటానికి ఈ పింగాణితో ఫిష్ మోడల్లో వచ్చేసి చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి వచ్చేసి 475 పడింది ఒక్కొక్క బాక్స్ 44 ఉన్నాయండి బాక్స్కి వచ్చేసి అలా నేను డజన్ తీసుకొచ్చుకున్నాను ఒక్కొక్క బాక్స్కి 4 వచ్చేసాయి చూడండి అలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారము ఉప్పు అలా అన్నీ పెట్టుకొని వైట్ అయితే బాగా కనిపిస్తాయని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను నాకు మోడల్ కూడా బాగా నచ్చిందండి ఇలా పింగాణివి కనుకైతే మనకు క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి మోడల్ చూడండి ఫిష్ లాగే ఉన్నాయి కదండి వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి రేపటి వీడియోలో మరికొన్ని ఐటమ్స్ చూపిస్తానండి అవి ఇంకా చాలా బాగుంటాయండి అవి కూడా కిచెన్కి సంబంధించినవే ఈరోజు కొన్ని ఐటమ్స్ అప్లోడ్ చేస్తున్నానండి రేపు మరికొన్ని ఐటమ్స్ తోటి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా ఉన్నాయండి నేను చూపించిన కిచెన్ ఐటమ్స్ నచ్చినయని అనుకుంటున్నాను నాకు చాలా నచ్చి తీసుకొచ్చుకున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్ లో తెలియజేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి